చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో వినూత్న నిరసన చేపట్టారు. మాజీ మున్సిపల్ చైర్మన్ వేలూరు దశరథ రామయ్య చేతులకి సంకెళ్లు వేసి నిరసన తెలియజేశారు. ముందుగా రవి నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కేసీ కృష్ణ, నందమూరి అభిమానులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మూలపేట అలంకార్ సెంటర్లోని స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వై రవి కేసీ కృష్ణలు మాట్లాడారు. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వైసీపీ పాలనకి త్వరలో ప్రజలు చమరగీతం పాడుతారని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చేంత వరకు తమ ఉద్యమాలు ఆపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు ప్రసాద్ నాయుడు, బండి రమేష్, టీఎన్టీయూసీ సిటీ అధ్యక్షులు గోవిందరాజులు, రాపూరు రమేష్, మురళి తదితరులు పాల్గొన్నారు. చూస్తా ఉన్నారు, ప్రపంచ వ్యాప్తంగా నీరసన తెలుపుతున్నారు, అన్ని రకంగా పిలుస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం నడవటం లేదు, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఒక ఆంధ్రాలో ఎంతటి ఘోరమో, ఎంతటి ఇదో ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇకనైనా బుద్ధి తెలుసుకో జగన్, నువ్వు చిన్న సైకోవో పెద్ద సైకోవో ఇంక ఎవరివో మాకు తెలీదు. రాజారెడ్డి రాజ్యాంగాన్ని మాత్రం అమలు పరచుబాకు. ఈరోజు 80 పైబడిన మున్సిపల్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా మీ మిషన్లో ఎంటర్ అయిపోయారు. ఇంకా ఆగదు, ఈ ఉద్యమం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఆసామాషి కాదు, దశన్నంటే ఒక ఉక్కు పిడుగు. నెల్లూరు చరిత్రలో తిరగరాసింది ఆయన. ఆ రోజుల్లోనే మున్సిపల్ చైర్మన్ చేతికి పట్టక పొడి పెంచుకొని ఎన్టీఆర్ ఈ ఉద్యమం చూసి, ఈ అక్రమం చూసి నేరుగా ప్రజల్లోకి ఎంటర్ అయిపోయాడు మన దశన్న. ఇంకా చూసుకోండి, ఈ వైసీపీ అరాచక పాలన అంత ముందుంచాలి. నిజంగా ఇంత దురదృష్టి పాలన ఆంధ్రప్రదేశ్లో జరుగుద్దని ఎవరు కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. రాబోయే తరాలకి ఇది గొడ్డలి పెట్టు. ఎందుకనంటే ఏ రాబోయే తరాలకి వాళ్ళు పాపము ఆంధ్రప్రదేశ్ ఫలాని వాళ్ళ చేతుల్లో పడి మనకి ఈ తరానికి కూడా బాధలు పడుతున్నామనే స్థితికి తీసుకెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు పాలన ఉన్నప్పుడు ఇలాంటి అరాచకాలు జరగలేదు. అదే విధంగా జరుగుంటే జగన్ పాదయాత్ర చేస్తున్నా, వాళ్ళ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నా, ఇంత అన్యాయం, ఇంత అక్రమంగా 73 సంవత్సరాల చంద్రబాబు నాయుడిని నీతికి మరో పేరుగా నిలిచినటువంటి అతన్ని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క శాడిజం చూపుతున్నారే. అందుకే ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరూ చిన్న దగ్గర నుంచి పెద్దల దగ్గరక 80 సంవత్సరాల దశరథ రామయ్య కాదు, 4-5 సంవత్సరాలు, 5-6 సంవత్సరాలు, 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు చేయనటువంటి ఆ పిల్లలు కూడా నిరసిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేమందరం కూడా ఉద్యమం ఆగదు. చంద్రబాబు నాయుడు గారు తిరిగి సీఎం అయ్యేదాకా మేము ఎవ్వరం కూడా నిద్రపోయే సమస్య లేదు.